శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మన విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీనరాశి కుటుంబస్థానం రవి గురువులు, రవి ఉచ్చస్థితిలో చాలా అద్భుతంగా ఉన్నాడు. అలాగే అక్కడ నుండి తీసుకున్న తృతీయ స్థానంలో ఉన్న రాహుబుధుడు, అది కూడా అద్భుతం, మోర్ డైనమిక్, సక్సెస్ఫుల్గా తీసుకురావడానికి. అలాగే చతుర్థంలో కుజుడు కొంత బలహీనంగా ఉన్నాడు, కొంచెం తల్లిగారి యొక్క ఆరోగ్య విషయాలకు జాగ్రత్త తీసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మనం ఏదో కొన్న వస్తువుని, ఏదైతే ఇల్లో స్థలమో కొన్నింది ఏదైతే ఉందో దాని పేపర్లో అవన్నీ జాగ్రత్త ఉండాలో చెక్ చేసుకుని కొనుక్కోవడం ప్రయత్నం చేయండి. కుజుడు అక్కడ ఉన్నాడు కాబట్టి కొనిపిస్తాడు, కానీ అన్నీ క్లారిటీగా చెక్ చేసుకోండి. అలాగే భాగ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతికి చాలా అద్భుతమైన ఫలితం ఇస్తాడు. మీకు లాభస్థానంలో శనీశ్వరుడు చాలా అద్భుతమైన ఫలితం ఇస్తున్నాడు. వేయంలో గురుడు ఉన్నాడు. మన ఆలోచనలు, మన జ్ఞానం కొంచెం పక్కన పెట్టి గైడెన్స్ తీసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి కొంతకాలం. అంటే ఏంటంటే, మనకు అన్నీ వచ్చేసాను అనుకుంటాం మీనరాశిలో ఉన్నాడు, అన్నీ మీకు వచ్చినా మీ దగ్గర ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది, అందువల్ల అప్పనవ్వట్లేదు, అది మాత్రం క్లారిటీ తీసుకోండి. మనం చూస్తాం సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఏంటంటే నేను చేసిందే కరెక్ట్ అనుకుంటూ వెళ్తారు. పర్ఫెక్ట్గా ఉంది కదా, అయినా ఎందుకు మనకు ఆన్సర్ రావట్లే అంటారు. అయినా ఎందుకు ఆన్సర్ రావట్లే అంటే పర్ఫెక్షన్లో ఎక్కడో తేడా ఉంది, ఆ తేడా మీరు ఒప్పుకోరు. అంటే మీ తీసిన ప్రోడక్ట్ ఏదో ఉంటే వెంటనే మీ పక్కన మీ సోదరుడు కానీ మీ యొక్క కోలీగ్ కానీ చేతిలో పెట్టి ఇది ఎంతవరకు జరిగి ఉంటే వాడి కనబడుతుంది తప్ప మీకు కనబడదు. ఫర్ ఎగ్జాంపుల్, యువర్ అ డాక్టర్, ట్రీట్మెంట్ కరెక్ట్గానే ఇస్తున్నావు పలానా వాడికి, మీ మీనరాశి, మీరు అంత కరెక్ట్గా ఇస్తున్నావు, ఎందుకు మనిషి ఆ రోగి బాగుపడట్లేదంటే ఒక నిమిషం ఇది ఇచ్చానని చెప్పి పక్కన ఉన్న కొలిక్తో మీకు చెప్పండి, ఇది ట్రీట్మెంట్, వాడు ఏదో ఐడియా ఇస్తే దాంతో క్లియర్ అయిపోతుంది. అలాగే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, అన్నీ కరెక్ట్గా ఉంటే ఎందుకు మన పనులు అవ్వట్లేదు అనుకుంటాం. ఒకసారి ఏదో మిస్టేక్, మనకు తెలియని ఏదో కనబడుతుంది, మనకు కనబడదు పక్కవాడే కనబడుతుంది. సో కన్సల్ట్ విత్ యువర్ నైబర్ అండ్ కంప్లీట్ ద వర్క్, సింపుల్గా చెప్పాలంటే. ఎందుకంటే చిన్న తెలియని మైన్యూట్ థింగ్ మీకు కనబడదు, అవతలవాడ కనబడుతుంది. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే భాగ్యంలో ఉన్న కేతుని కాదు, లాభంలో ఉన్న శనిని కాదు, వ్యయంలో ఉన్న గురుడు. మీ జ్ఞానానికి సంబంధించింది గ్రహం ఏదైతే ఉందో, లౌక జ్ఞానం కానీ మేధస్సును కానీ ఇచ్చే జ్ఞానం ఇచ్చే గురువు అనే గ్రహం ఏది ఉందో అది 12 ఇంట్లో ఉండవండి. చదువుకు సంబంధించింది కాని విషయంలో మీ తెలివితేటలు వాడితే ఉపయోగపడుతుంది. మీ చదివిన చదువు సంబంధించిన దాంట్లో కొంత మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే టేక్ ది సజెషన్స్ అండ్ గో అహెడ్. అలాగే గురు మంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్తే అన్ని రంగాల వారికి, అన్ని వర్ణాల వారికి, అన్ని జాతుల వారికి, అందరికీ కూడాను ఆ గురు మంత్రం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మీనరాశి వారు చక్కగా గురు మంత్రం సాధన చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఒక పాయింట్ చెప్పాలనుకున్న మీనరాశి వారికి, అంటే వీలైనంత వరకు ఈ మీనరాశి వారికి ఇంట్లోనే చక్కగా ఏదో ఈశాన్యంలోనే ఎక్కడో ఒక చోట ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఎప్పుడు ఉంచడానికి ప్రయత్నం చేయండి. దట్ గివ్స్ ఏ పాజిటివ్ వేవ్స్ ఇన్ యూర్ హౌస్ అనమాట. మైండ్స్లో కానీ ఆలోచనలో కానీ ఉండే అవకాశం ఉంటుంది. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనుకోండి, లేకపోతే ఒక టబ్ ఆఫ్ వాటర్ అనుకోండి, లేకపోతే స్మాల్ గాజు గ్లాస్లో నీళ్ళు వేసి అందులో ఒక ఫిష్ చేయడం అనుకోండి. ఏదైనా ఈశాన్య భాగంలో మీరు నీళ్ళు ఉదయం లాగానే చూసుకునేటట్టుగా పెట్టుకుంటే మీకు కొంత రిలాక్సేషన్ అనేది బాగా కనబడే అవకాశం ఉంది. ఆ విధంగా చేసుకుంటే వెళ్తూ దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుంటే వెళ్ళండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.